కులక్షత్రియ సామాజిక వర్గం ఎక్కువగా గొంతేరు కాలం మీద ఆధారపడి జీవనం సాగిస్తుందండి. దీంట్లో వ్యవసాయము, ఆక్వా, చేపల వేట ప్రధానంగా చేసుకుంటే జీవించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఏమైందంటే ఈ కాలువ పూడికిపోవటం, రెండు విషపూరితమైనటువంటి జలాలను ఈ కాలువలో వదలటం, కొంతమంది వ్యక్తులు తమ స్వలాభం కోసం కాలువను పూర్తి చేయడం జరుగుతుందండి. ఈ మాకు ఈ కాలువను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి మాకు న్యాయం చేయాలనేది మేము కోరుకుంటున్నాం సార్. అన్ని ఆపేసి ఈరోజు పాదయాత్ర చేస్తుంటే రైతులు కూడా కలిశారు. వాళ్ళ ఊరిలో దాదాపు 1000 ఎకరాలు మన వరి సాగు జరుగుతుంది. ఈ ప్రభుత్వం కాలువలు సరిగా క్లీన్ చేయక నీరంతా అక్కడ ఉండిపోతుంది, లాగట్లేదు కాలువలకి, మేము తీవ్రంగా నష్టపోతున్నాం అని వాళ్ళు చెప్తాం కూడా జరిగింది. ఇది ఇక్కడనే కాదు, ఉభయ గోదావరి జిల్లాలో అందరు ఎదుర్కొంటున్న సమస్య. ఎందుకంటే బేసిక్ మెయింటెనెన్స్ చేసేదాన్ని కూడా ఈ ప్రభుత్వం నిధులు కేటాయించట్లేదు. అంటే ముఖ్యమంత్రి గారు ఆలోచన ఏంటంటే బటన్ నొక్కాను అన్ని అయిపోతాయి అనుకుంటాడు. బటన్ నొక్కితే కాలువ ఆటోమేటిక్ క్లీన్ అయిపోతుంది అనుకుంటాడు. బటన్ నొక్కితే బోటే వెళ్ళిపోతుంది సముద్రంలోకి, మన చేపలు పట్టుకుంటుంది, నీట్గా పైకి తీసుకొచ్చి బోట్ రిటర్న్ వస్తుంది అనుకుంటాడు. అసలు ఈయననా పాదయాత్ర చేసిందని నాకే డౌట్ వస్తుంది. ఎందుకంటే 207 రోజులు పాదయాత్రలు నేను చాలా నేర్చుకున్నా, చాలా తెలుసుకున్నా, నాకు చాలా అవగాహన వచ్చింది. ఇప్పుడు రేపు ఏం చేయాలో కూడా క్లారిటీ వచ్చింది. అరే అన్ని రోజులు ఈయన పాదయాత్ర చేశాడు, ఇంత కామన్ సెన్స్ పాయింట్ ఎట్ట మిస్ అయ్యాడు నాకు ఇప్పటికే అర్థం అలా. రాయలసీమలో డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ ఎత్తేసాడండి. రాయలసీమ మొత్తం డ్రిప్ ఇరిగేషన్తో బతికే ప్రాంతం, దానికి సబ్సిడీ ఎత్తేస్తాడు. ఉభయ గోదావరి జిల్లాకు వచ్చే గల పంట కాలువలు కానీ మనకి ఇంకా మురికి కాలువలో పూడిక తీసేదానికి డబ్బులు ఇవ్వరు, పట్టించుకోరు. ఏమంటాడు, ఏమన్నా మన అందరూ అడిగితే బటన్ నొక్కినా బటన్ నొక్కినా బటన్ నొక్కినా అంటాడు. ఈ మధ్యన బటన్ కూడా కరెంటు పోయినట్టుంది, సగం పని చేస్తుంది, సగం డబ్బులు పడుతుంది, సగం డబ్బులు పడట్లా. ఆరు షాక్ కొడుతుందేమో ఆయనకి, నాకు తెలియదు. అంటే బాబు గారు రేపు 8 నెలల్లో మళ్ళీ బాబు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కదా. బాబు గారు అంటే హై వోల్టేజ్ కదా, ఈ సైకో జగన్ లో వోల్టేజ్. అందుకే బటన్ వస్తే డబ్బులు కూడా పడని పరిస్థితి ఈరోజు కంపట్లా. ఈ బటన్ ఒకే కార్యక్రమం కాదండి, సంక్షేమం చేయాలి కానీ అభివృద్ధి కూడా చేయాలి. అభివృద్ధి సంక్షేమం రెండు కలిసి వెళ్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మనం కూడా పేదరికం నుంచి బయటకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈయన ఏం చేస్తున్నాడు, అప్పులు చేసి బటన్ నొక్కుతున్నాడు. మళ్ళీ వాలంటీర్ వాసు ఇంటికి వచ్చి తప్పేంటి అప్పులు చేస్తే డబ్బులు పడుతున్నాయి కదా అంటాడు. కరెక్టే, డబ్బులు పడుతున్నాయి, అప్పు కట్టాల్సింది ఎవరండి, ఎవరు కట్టాలా, మనం కట్టాలా, సైకో జగన్ కట్టాడు. ఈ అప్పులు కట్టేదానికే కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు. 25 పైసల ఆర్టీసీ టికెట్ 5 రూపాయలు అయ్యేదానికి 20 సంవత్సరాలు పడితే 5 రూపాయల టికెట్ 15 రూపాయలకి 4 సంవత్సరాలు పెంచి పడేశాడు ఈ సైకో జగన్. పెట్రోల్ డీజిల్ పైన విపరీతంగా పన్ను, ఇంటి పన్ను, చెత్త పన్ను, రేపు మా అప్ప పీల్చే గాలిపైన కూడా పన్నెత్తాడు, రెడీగా ఉండండి పన్నెత్తాడు. సో అభివృద్ధి చేసి సంక్షేమం చేయాలి, ఈ రెండు కలిసి కట్టుకెళ్తేనే రాష్ట్రం బాగుపడుతుంది. దాంట్లో భాగంగా మీరు అన్నట్టు కాల్వల్లో పూడిక తీయాలి, మోడర్నైజేషన్ చేయాలి, రోడ్లు వేయాలి. రోడ్లు ఎంత దారుణంగానే చూసాం కదా, నేను నడిస్తే నాకే డౌట్ వచ్చింది స్విమ్మింగ్ పూల్ అయ్యిందని. కాలు వేయాలంటే భయం వేసింది, ఎంత లోతుందో తెలియట్లా. షరీఫ్ గారు నవ్వుతా అన్నారు, నిన్నే బాగుంది నడిచేదానికి అన్నారు. ఎందుకు సార్ అన్నా, గుంతలుండే మీరు స్లోగా నడిచినారు అన్నారు. ఈరోజు నేషనల్ హైవే పైన వచ్చారు, ఏమో స్పీడ్గా వచ్చేసారు మీరు అన్నారు. చూడండి ఎంత దారుణంగా ఉన్నాయో గ్రామాల్లో రోడ్లు. అన్నా మీరు అన్నట్టు మురికి కాలువలు, పంట కాలువలు చాలా క్లారిటీ ఉండాల్సిన అవసరం. ఈ రెండు మర్జ్ అయిపోయినాయి, దీనివల్ల రైతాంగం చాలా తీవ్రంగా నష్టపోతుంది, ఆక్వా రంగం కూడా సంక్షోభంలో పడుతుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. దానిపైన కూడా మేమందరం ఈ పాదయాత్రలో నేను నడిచినప్పుడు చర్చిస్తాం జరుగుతుంది. దాన్ని ఎట్లా సెట్ చేయాలనేది తప్పనిసరిగా నేను పెద్దలతో చర్చించిన తర్వాత అది మేము టేకప్ చేస్తాం.
పెద్దలన్నట్టు ఈ సమావేశానికి విచ్చేసిన అగ్నికుల క్షత్రియులందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నా. 2019 ముందల మన పరిస్థితి ఏంటి? 2019 తర్వాత మన పరిస్థితి ఏంటి? ఆనాడు 5 రూపాయలు ఇంటికి వస్తే మన పరిస్థితి ఎలా ఉండేది? అదే 5 రూపాయలు ఈరోజు వస్తే దేనికన్నా సరిపోతుందా అని ఒక్కసారి ఆలోచించమంటున్నా. మన అభివృద్ధి కోసం, మన్ని శాశ్వతంగా పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే లక్ష్యంలో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం జరిగింది. ఏ కార్యక్రమానికైనా డబ్బులు లోటు ఉంటే ఆపేవారేమో, కానీ కార్పొరేషన్కి నిధులు ఎప్పుడు ఆపేవారు కాదు, సబ్సిడీకి నిధులు ఎప్పుడు ఆపేవారు కాదు, వేట నిషేధం సమయంలో ఇవ్వాల్సిన డబ్బులకి నిధులు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆపేవారు కాదు. అందుకే రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సైకో జగన్ ఆపేసిన సంక్షేమ కార్యక్రమాలన్నీ మేము అమలు చేస్తామని ఈ సభాముఖంగా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. అంతేకాదు 217 జియో ఏదైతే ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందో మొదటి 100 రోజుల్లో అది రద్దు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఆ చెరువులన్నీ మళ్ళీ అగ్నికుల క్షత్రియులకు అందించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. మూడో విషయం, మన పిల్లల చదువు కోసం రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేయాలన్న కోరారు. దామాషా ప్రకారం ఎక్కడైతే మన వాళ్ళు ఎక్కువ ఉన్నారో అక్కడ రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఈ సభాముఖంగా మీ అందరూ తెలుపుతున్నా. అగ్నికుల క్షత్రియులు అంటే చాలా పౌరుషం ఉన్నవాళ్ళండి. నేను కావలి నియోజకవర్గంలో చూశాను, 3 మళ్ళీ మత్స్యకారుల గ్రామాలంటే మీరు కోపడతారు, అగ్నికుల క్షత్రియుల గ్రామాలే. ఆ 3 గ్రామాలు నేను వెళ్ళే రోజు ఎవ్వరు పనులకు వెళ్ళలేదు, అందరూ పనులు మానేసుకుని నేను నడిసే రోడ్డు మొత్తం కడిగి ముగ్గులేశారండి. ముగ్గులేసి నా ముందర ఎవరిని తొక్కేదానికి ప్రయత్నిస్తే గట్టిగా తరిమారు. మాకు అర్థమలే, ముందర ఇంత ఖాళీగా ఉందండి, జనరల్గా నాయకులందరూ నా ముందలే నడుస్తారు, ఇంకా ఎవరు నడవరు కదా అనుకున్నా. అంటే ఆ పౌరుషం, అన్నగారి మనవడు వస్తున్నాడు, ఆ గౌరవం మేము ఇవ్వాలని రోడంతా కడిగారు. నిజంగానే నేను ఆ జీవితంలో మర్చిపోలేను. రోడంతా కడిగి ముగ్గులేసి అందరు రోడ్డు పైన నిలబడి ఎవరు గొడవ పడలా. జనరల్గా సెల్ఫీ అంటే వీళ్ళతో ఒప్పులాట వాళ్ళతో ఒప్పులా, అక్కడ ఎవరు లేదు. అంత భలే నుంచి నేనే ఆశ్చర్యపోయా. ఆ రోజు 1 కిలోమీటర్ నడిచేదానికి నాకు 1.5 గంటలు పట్టిందండి, 1 కిలోమీటర్ 1.5 గంటలు పట్టింది నాకు. అలా గౌరవించారు. ఇప్పుడు అడుగుతున్నా, ఆ పౌరుషం ఏమైంది? ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేస్తే మనం ఎందుకు పోరాడట్లు? మన నాయకుడిని జైలుకు పంపిస్తే మనం ఎందుకు పోరాడట్లు? దయచేసి అందరం ఆలోచించాలి. ఎస్, కేసులు పెడతారండి. నిన్న భీమవరంలో వైకాపా పిల్ల సైకిల్ వచ్చి వాళ్ళు మా పైన రాలేశారండి, మా వాలంటీర్స్ని గాయపరిచారండి, మాకు